వివాదం జరిగింది. సో పెద్ద ఎత్తున అందరూ కూడా ఆందోళన కలిగిస్తున్న అంశంగా మనం చూడొచ్చు. సో ఇష్టం లేని పెళ్లి చేశారని అన్న వదినలపై మోహన్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కక్ష పెంచుకున్నాడు. అయితే పెద్ద ఎత్తున వరిద్దరి మధ్య తరచుగా గొడవలు కూడా జరిగేవి. 2019లో మోహన్కి వివాహం జరిగింది. అప్పటి నుంచి కూడా భార్యతో ఎప్పటికి కూడా చిన్న చిన్న గొడవలు అయితే కనపడుతూ ఉండేవి. ఈ నేపథ్యంలోనే అన్న వదినల్ని ఇష్టం లేని పెళ్లి చేశారంటూ కక్ష పెంచుకున్నాడు. దీంతో నిన్న సాయంత్రం ఏడాది క్రితమే మోహన్ భార్య వదిలేసి వెళ్ళింది. ఈ నేపథ్యంలో బుధవారం రోజున సాయంత్రం వదిన సునీతతో గొడవ పడ్డాడు మోహన్. వదిన సునీత ఇద్దరు పిల్లలు దేవిశ్రీ నీరజల గొంతు కోసి చంపేశాడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోహన్. ఆ తర్వాత ఆయన కూడా బెడ్రూమ్లోకి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడు. సో ఇష్టం లేని పెళ్లి చేశారనే ఒక కోపంతో కక్షతో వదిన అంటే అన్న ఇద్దరు పిల్లల్ని ఇద్దరిని కూడా చంపేశాడు. సో మొత్తం మీద 2019లో వివాహమైంది మోహన్కి. వివాహం తర్వాత తరచుగా భార్యతో గొడవలయ్యేవి. అయితే ఈ నేపథ్యంలోనే ఇష్టం లేని పెళ్లి చేశారంటూ అన్న వదినతో ఎప్పటికీ గొడవ పడుతూ ఉండేవాడు. ఈ నేపథ్యంలోనే నిన్న సాయంత్రం మోహన్కి మరింతగా కోపం ఎక్కువైపోయింది. మరింతగా ఆయన ఆవేదన ఎక్కువైపోయింది. ఎందుకంటే ఏడాది క్రితమే తన భార్య తనని వదిలేసి వెళ్ళింది. సో ఈ నేపథ్యంలో వదిన సునీతతో గొడవ పడ్డాడు మోహన్. ఆ తర్వాత సునీతను చంపేసి ఆ తర్వాత తన సునీత ఇద్దరు పిల్లల్ని కూడా గొంతు కోసి చంపేసి మోహన్ తను కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. మీరు చూస్తున్న ఆ టీ స్క్రీన్ పైన ఆ కనిపించిన ఫోటోలు ఉన్న వ్యక్తే మోహన్. తిరుపతి పద్మావతి నగర్లో జరిగింది ఈ ఘటన. 2019లో మోహన్కి అన్న వదినలు పెళ్లి చేశారు. అయితే ఇష్టం లేని పెళ్లి చేశారని అప్పటి నుంచి కూడా కక్ష పెంచుకుంటూ ఉన్నాడు. భార్యతో కొంత సఖ్యతగా ఉండేవాడు కూడా కాదు. భార్యతో తరచుగా గొడవలు కూడా జరుగుతుండేవి. ఏడాది క్రితమే భార్య తనని వదిలేసి వెళ్ళింది. దీంతో మరింతగా కోపం పెంచుకున్నాడు మోహన్. ఇక వదిన సునీత ఇద్దరు పిల్లలైన సాయంత్రం ఆయన గొంతు కోసి చంపేశాడు. బుధవారం జరిగింది ఈ ఘటన. ఎస్, దీనికి సంబంధించి మరింత సమాచార ప్రతినిధి లోకేష్ అందిస్తారు. లోకేష్, ఓవర్ టు యూ. తిరుపతి నగరంలో దారుణమైనటువంటి ఘటన చోటు చేసుకునింది. ముగ్గురిని హత్య గావించి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన పద్మావతి విశ్వవిద్యాలయం ఆపోజిట్లో ఉన్నటువంటి పద్మావతి నగర్లో జరిగింది. అయితే ముగ్గురు ఏదైతే హత్య గావించినటువంటి వ్యక్తి తాను కూడా ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ప్రదేశంలోనే నేను ఉన్నాను. ఏదైతే పద్మావతి నగర్లో ఉండేటువంటి ఓ కాలనీలో నీ ఇంటి వద్దకి నేను వెళ్తున్నాను. అసలు ఈ సిచ్యువేషన్కి సంబంధించి వివరాలు చెప్పాలనుకుంటే ఖచ్చితంగా ఆ ముగ్గురు హత్య గాపించినటువంటి ఏదైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళు కూడా హత్య చేసినటువంటి వ్యక్తికి సంబంధించినటువంటి స్వయాన వదిన, అదేవిధంగా ఇద్దరు పిల్లలు కూడా అన్నకు సంబంధించినటువంటి పిల్లలుగా కూడా చెప్పాలి. ఎందుకంటే ఒక చిన్నానే ఇద్దరు సంబంధించి అంటే ఇద్దరు పిల్లల్ని కూడా హతమార్చి అదేవిధంగా వదిన్ను కూడా హతమార్చి తాను కూడా ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన ఇవాళ తిరుపతి నగరంలో సెన్సేషన్లు సృష్టిస్తుందనే మనం చెప్పాలి. 2019 సంవత్సరంలో తనకి ఇష్టం లేని వివాహం చేశారని చెప్పి కూడా అన్న వదిలిపైన కక్ష పెంచుకున్నటువంటి మోహన్ అనేటువంటి సాఫ్ట్వేర్ ఉద్యోగి తాను తన అన్న దాస్ అనేటువంటి వ్యక్తి అదేవిధంగా వదినలపైన కక్ష సాధింపుతో రగిలిపోయాడు. 2020 సంవత్సరంలో తన భార్యతో తనకి విడాకులు కూడా రావడం, తన భార్య తనని వదిలి వెళ్ళిపోవడంతో కూడా ఒకసారిగా కూడా ఆవేదనకు లోనయ్యాడు. అప్పటి నుంచి కూడా తన కక్షను అదే రీతిలో కూడా కొనసాగిస్తూ వచ్చినటువంటి ఈ మోహన్ అనేటువంటి వ్యక్తి ఎన్ని రోజుల పాటు ఓపిక పడుతూ వచ్చినటువంటి పరిస్థితుల్లో ఒకసారిగా ఇవాళ సాయంత్రము 4:30 గంటల ప్రాంతంలో పద్మావతి తిరుపతికి సంబంధించినటువంటి పద్మావతి నగర్లో ఉండేటువంటి తన సొంత సోదరుడైనటువంటి దాసు ఇంటికి రావడం జరిగింది. ఆ సమయంలో దాసు ఇంట్లో లేకపోవడం, వదినతో 4:30 గంటల ప్రాంతంలో జరిగినటువంటి వాగ్వివాదం కాస్త ముదురుతూ వెళ్ళింది. అయితే ఈ వాగ్వివాదం కాస్త ఇంకా కంటిన్యూ అవుతూ కూడా వదిన గొంతుపైనే కాకుండా కూడా వీపు పైన కూడా అంటే అతి క్రూరంగా ఒక ఇటు వదిన అంటే తల్లితో సమానం అని అందరూ చెప్తూ ఉంటారు, వదిన పిల్లలు తన పిల్లలతో సమానం, అదేవిధంగా అన్న పిల్లలు అంటే కూడా వేరే రకంగా కూడా చూడాల్సిన అవసరం లేదు, సొంత కుటుంబానికి సంబంధించినటువంటి పిల్లలను అతి క్రూరంగా గొంతు కోసి చంపేటువంటి ఘటన ఇవాళ తిరుపతి నగరంలో వెలుగు చూడడం పైన పలువురు దీనిపైన నిజంగా నిశ్చయపోయేటువంటి పరిస్థితి మాత్రం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. అయితే ఈ ఘటనకు సంబంధించి తన అన్న దాస్ ఏదైతే ఒక ప్రైవేట్ కంపెనీలో ఎంప్లాయీగా కొనసాగుతున్నట్లు కూడా సమాచారం అందుతుంది. అయితే ఇది నిజంగానే ఇష్టం లేనటువంటి పెళ్లి చేసినందుకు మాత్రమే తీసుకున్నటువంటి కక్ష సాధింపు చర్యనా, లేక అన్నదమ్ముల మధ్య ఇంకేదైనా విభేదాలు లేదా ఇంకేదైనా మరేదైనా కోణం ఉందా అనేటువంటి రీతిలో ప్రస్తుతం అయితే మాత్రం పోలీసులు ఇన్వెస్టిగేషన్ కొనసాగిస్తున్నారు. ఇప్పటివరకు ఆ హత్యకు సంబంధించినటువంటి అంటే 3 హత్యలు
చేసినటువంటి మోహన్ను ఇంకా మృతదేహం కూడా లోపలే ఉంది. తన అన్నింట్లోకి చొరబడిన తర్వాత వదిన సునీతపై దాడి చేశాడు. అదేవిధంగా ఇద్దరు పిల్లల్ని కూడా గొంతు కోసి అతి దారుణంగా హతమార్చిన తర్వాత తాను ఒక గదిలోకి వెళ్ళి ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నటువంటి ఘటన. ఈ 3+1 అంటే ముగ్గురు మర్డరు ప్లస్ ఒక ఆత్మహత్యకు సంబంధించినటువంటి ఘటనని పోలీసులు ఏ విధంగా ఛేదిస్తారు? మిగిలినటువంటి దాస్ పూర్తిగా భార్యని అదేవిధంగా ఇద్దరు పిల్లల్ని కోల్పోయినటువంటి దాస్ ఇచ్చేటువంటి వివరాల మేరకు అదేవిధంగా గతంలో జరిగినటువంటి సంఘటనల మేరకు ఆధారంగా చేసుకొని ఈ కేసుని ఏ విధంగా పోలీసులు పురోగతి సాధిస్తారు, నిజానిజాలు ఏ విధంగా నిగ్గు తేలుస్తారనేది మాత్రం వేచూడాల్సినటువంటి పరిస్థితులు నెలకొన్నాయి తిరుపతి నగరంలో. ఎస్, తిరుపతి పద్మావతి యూనివర్సిటీ ఆపోజిట్లో పద్మావతి నగర్లో జరిగినటువంటి 3 హత్యలు ప్లస్ ఒక ఆత్మహత్య ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు, అసలు ఎందుకు ఈ పరిస్థితి దాపరించిందని చెప్పి మనతో మాట్లాడడానికి కూడా అడిషనల్ ఎస్పీ గారు ఉన్నారు తిరుపతి సార్. సార్, ఏం జరిగింది అసలు ఈ 3 హత్యలు ఏంటి, అసలు తాను కూడా ఆత్మహత్య చేసుకోవడం ఏంటి, అంటే పోలీసులకు సమాచారం అందిన తర్వాత వరకు కూడా తాను ఊపిరితో ఉన్నాడు అనేటువంటి ఒక పరిస్థితి ఉంది, లోపలకు పోలీసులు వస్తున్నారనేటువంటి క్రమంలోనే తాను ఆత్మహత్యకు పాల్పడినటువంటి ఒక రూమర్ కూడా రన్ అవుతుంది, అసలు ఏం జరిగింది సార్? యాక్చువల్గా వచ్చాక ఉదయం ఈయన వచ్చేసి తులసిదాస్ అనే అతను వచ్చేసి నెల్లూరు జిల్లా సైదాపురం మండలము, ఇక దాదాపు 10 సంవత్సరాలు ఇక్కడే జీవనం సాగిస్తున్నాడు. ఈయన ఏం జరిగిందంటే ఇక ఈరోజు ఉదయం టయోటా కారు కొనుక్కున్నారు. కొనుక్కున్న తర్వాత పిల్లలు స్కూల్ నుంచి వస్తేనే పిల్లలను ఒకసారి రౌండ్గా తిప్పి ఇంటి దగ్గర డ్రాప్ చేసి వెళ్ళిపోయినారు. వెళ్ళిపోయిన తర్వాత కొద్దిసేపటికి వాళ్ళ తమ్ముడు ఇంట్లోకి వచ్చినట్లు ఉంది మనకు, మన ఫుటేజ్. ఇంట్లోకి వచ్చిన తర్వాత అతను వాళ్ళ మీద దాడి చేసి వారిని చంపి అతను సూసైడ్ చేసుకున్నారు. అది ఎందుకు చేసుకున్నారు అనే వాటికి సంబంధించి మనకి ఇంకా ఇన్వెస్టిగేషన్లో తెలుస్తుంది, తర్వాత మనం ఫైనలైజ్ చేసి చెప్తాం. అసలు అంటే అన్నదమ్ముల మధ్య గొడవకు సంబంధించి అది ఎందుకు మాట, అది పూర్తిగా తెలియలేదు. అన్నదమ్ముల గొడవ కానీ పూర్తిగా తెలియలేదు. అంటే ఇద్దరు పిల్లలను కూడా హత్య చేయడం అనేది ఎలాంటి దారుణమైనటువంటి ఘటన, అమానుషమే. అదే ఎందుకు చంపాడు, ఎలా జరిగింది అనేది పూర్తిగా వెరిఫై చేసి తాను ఆత్మహత్య చేసుకున్నాడు అంటే పోలీసులు వచ్చిన తర్వాత తాను ఆత్మహత్య అది ఇంకా ఫైనలైజ్ చేయాలి, ముందు వచ్చినట్లుంది ఒకసారి వెరిఫై చేసి చెప్పేసి. సో అది మొత్తం మీద హత్య ఘటనకు సంబంధించి ఇటు అడిషనల్ ఎస్పీ కులశేఖర్ గారు కూడా ఆర్టీవీతో మాట్లాడడం జరిగింది. ఈ ఘటనకు సంబంధించి ఇంకా విచారణ అయితే చేపడుతూ ఉన్నాము, అయితే విచారణకు సంబంధించి ఇప్పటి వరకు కూడా సాక్ష్యాధారాలు అన్నింటినీ కూడా ఫారెన్సిక్ రిపోర్ట్ ఫారెన్సిక్ టీం అయితే మాత్రము దాన్ని రికవరీ చేసేటువంటి పనిలో ఉంది. పూర్తి వివరాలన్నీ కూడా విచారణ అనంతరమే కూడా బయటకు చెప్పేటువంటి పరిస్థితి ఉంటుందని చెప్పి కూడా ప్రస్తుతం ఆయన చెప్తున్నటువంటి పరిస్థితి చాలా స్పష్టంగా కనిపిస్తుంది. ఓటు స్టూడియో. తిరుపతి పద్మావతి నగర్లో దారుణం జరిగింది. ముగ్గురిని హత్య చేసి ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ తర్వాత పెద్ద ఎత్తున వివాదం జరిగింది. సో పెద్ద ఎత్తున అందరిని కూడా ఆందోళన కలిగిస్తున్న అంశంగా మనం చూడొచ్చు. సో ఇష్టం లేని పెళ్లి చేశారని అన్న వదినలపై మోహన్ అనే ఒక సాఫ్ట్వేర్ ఇంజనీర్ కక్ష పెంచుకున్నాడు. అయితే పెద్ద ఎత్తున వరిద్దర మధ్య తరచుగా గొడవలు కూడా జరిగేవి. 2019లో మోహన్కి వివాహం జరిగింది. అప్పటి నుంచి కూడా భార్యతో ఎప్పటికి కూడా చిన్న చిన్న గొడవలు అయితే కనపడుతూ ఉండేవి. ఈ నేపథ్యంలోనే అన్న వదనల్ని ఇష్టం లేని పెళ్లి చేశారంటూ కక్ష పెంచుకున్నాడు. దీంతో నిన్న సాయంత్రం 1 ఏడాది క్రితమే మోహన్ భార్య వదిలేసి వెళ్ళింది. ఈ నేపథ్యంలో బుధవారం రోజున సాయంత్రం వదిన సునీతతో గొడవ పడ్డాడు మోహన్. వదిన సునీత ఇద్దరు పిల్లలు దేవిశ్రీ నీరజల గొంతు కోసి చంపేశాడు ఈ సాఫ్ట్వేర్ ఇంజనీర్ మోహన్. ఆ తర్వాత ఆయన కూడా బెడ్